హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అందరూ ఎంతగానో నచ్చి మెచ్చే యమ్మీ యమ్మీ టేస్టీ అండ్ స్పైసీ హైదరాబాదీ బిర్యానీతో. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నచ్చే ఈ హైదరాబాదీ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఎన్ని కేజీల రైస్ చేసుకోవాలనుకుంటున్నావు దాంట్లో సగం క్వాంటిటీ చికెన్ తీసుకోవాలి. అంటే మనం కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీస్ రైస్తోని చేసుకుంటున్నాను. కేజీ చికెన్ తీసుకున్నాను, దీంట్లో తగినంత ఉప్పు, సరిపడా కారం, పసుపు, ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే హోల్ గరం మసాలా, విడి గరం మసాలా, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, లవంగ, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా. అవి వేసుకున్న తర్వాత మిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఒక లెమన్ తీసుకున్నానండి. నేను కేజీ చికెన్కి 1 లెమన్ కంప్లీట్గా తీసుకున్నాను. అలాగే ఆయిల్, సరిపడా ఆయిల్ ఇప్పుడే వేసేసేయాలండి చికెన్లో. ఆ తర్వాత కేజీ చికెన్కి 1/2 కేజీ కర్డ్, 1/2 కేజీ పెరుగు తీసుకోవాలి. అలాగే గరం మసాలా, ఇంకా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. నెయ్యి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా చికెన్కి ఇవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేయితోనే మిక్స్ చేసుకోవాలండి, స్పూన్తో అయితే సరిగ్గా కలవదు కాబట్టి చేయితోనే చేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ పక్కన పెట్టేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. 1-20 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అయినా మరొక గిన్నె పెట్టుకొని అన్నం ఉడికించుకోవడానికి నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో బగారా మసాలా, పువ్వు, చెక్క లాంటివి వేసుకొని బగారా ఆకు వేసి అందులో, అలాగే హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, షాజీరా వేసుకొని సరిపడా ఉప్పు వేసి, రైస్కి సరిపడా ఉప్పు, మనకి చికెన్లో ఉప్పు వేసాము అలాగే రైస్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత అందులో ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఇందులో వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకొని మరిగించుకోవాలి, ఎందుకంటే మనం అన్నం వార్చుకునేట్టుగా ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా రైస్ 85% ఉడికిన తర్వాత గంజి వార్చుకోవాలి. గంజి మొత్తం తీసేసిన తర్వాత రైస్ని ముందుగానే మనం కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా దానిపైన వేసేసుకోవాలి కంప్లీట్గా. ఇలా మొత్తం రైస్ మొత్తం దానిపైన వేసేసి దానిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి. మూత అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిపోయినట్టుగా ఉండాలి, లోపల నుంచి దమ్ అనేది బయటికి రాకూడదు మనకి. అలాగా ఏదైనా బరువు పెట్టేసుకోవాలి దానిపైన. దీన్ని ఇలాగా 30 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. నేను ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు, కానీ ఎంతో కలర్ఫుల్గా యమ్మీ యమ్మీ టేస్టీ స్పైసీ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది.
ओके फ्रेंड्स एप्पटिलागे मीकु गनुक ई वीडियो नच्चिनट्लयिते प्लीज़ लाइक चेयंडि अलागे मी फ्रेंड्स तो शेर चेसुकोंडि इंका बिर्यानी एला उंदो नाकु कामेंट बॉक्स द्वारा तेलियजेयंडि అలాగే మీరు గనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బై టేక్ కేర్ కీప్ స్మైల్